సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు న్యూస్ నవ్వు తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు చెప్పే విషయం వచ్చేసి ఇంటర్ స్టూడెంట్స్ గురించి సో ఏపీలో అయితే ఇంటర్ రీ వెరిఫికేషన్ రీకౌంటింగ్ యొక్క డేట్ ఏదైతే ఉందో మనకు ఇంటర్ బోర్డు అనేది ఈ నెల ఇరవై రెండు వరకు అయితే చెప్పింది బట్ ఇప్పుడైతే ఈ నెల ఇరవై తొమ్మిది వరకు అయితే డేట్ అయితే ఎక్స్టెన్షన్ చేస్తూ మనకైతే ప్రెస్ రిలీజ్ చేసింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు చూడవచ్చు సో ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ ప్రెస్ రిలీజ్ యాజ్ పర్ ద రిక్వెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇట్ ఈస్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లైంగ్ ఫర్ రీ వెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ ఆఫ్ ఆన్సర్ షీట్స్ ఆఫ్ ఐపీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ అప్ టు ట్వంటీ నైన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సో విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క రిక్వెస్ట్ మేరకు అయితే ఇంటర్ బోర్డ్ అనేది ఈ నెల ఇరవై తొమ్మిది వరకు అయితే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ డేట్ అయితే ఎక్స్టెన్షన్ చేసింది సో స్టూడెంట్స్ అయితే ఈ నెల ఇరవై తొమ్మిది వరకు రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ ఏదైతుందో త్రూ ఇంటర్బోర్డ్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇంటర్ బోర్డ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవడం ద్వారా అయితే స్టూడెంట్స్ తమకు తామే అప్లై చేసుకోవచ్చు సో ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను సో ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి సో ఇక్కడ టైప్ చేయండి ఏపీ డాట్ బిఐఈఈ డాట్ సో ఇక్కడ పైన వచ్చింది కదా దాన్ని అయితే ఎంటర్ చేసి మీరు సెర్చ్ బటన్ ఎంటర్ చేయండి సో మీకు ఫస్ట్ ఇక్కడైతే సో ఇది సో చూసారుగా ఇదైతే ఇంటర్ ఇంటర్వోల్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది సో మీరు లాగిన్ అయ్యాక మీకు ఈ కార్నర్లో స్టూడెంట్ మరి కాలేజ్ అని కనిపిస్తుంది స్టూడెంట్ బటన్పై ప్రెస్ చేయండి సో మీరు ఇక్కడ చూడొచ్చు రీవెరిఫికేషన్ వాల్యూ ఆన్సర్ షీట్స్ రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ డూప్లికేట్ ట్రిప్లికేట్ పాస్ సర్టిఫికేట్స్ వివెన్ డౌన్లోడ్ అప్లికేషన్ ఫార్మ్స్ డిజిలాకర్ నవ్యూర్ అప్లికేషన్ స్టేటస్ సో ఇలా నంబర్ ఆఫ్ సర్వీసెస్ అయితే వీళ్ళు మనకు అందుబాటులో ఉంచారు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రీకౌంటింగ్ మార్క్స్పై ఎంటర్ చేస్తున్నా సో ఇక్కడ చూశారు కదా ఓపెన్ అయింది సో ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మరియు మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి గెట్ డేటా పైన ప్రెస్ చేసినట్టయితే మీకు ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది సో మీకు కొత్త ట్యాబ్ అనేది ఓపెన్ అయ్యాక మీ డీటెయిల్స్ అనేది అక్కడ మెన్షన్ చేయబడతాయి సో మీరు అవన్నీ అయితే చూసుకోవచ్చు సబ్మిట్ పైన క్లిక్ చేసి లాస్ట్గా మీకు అయితే పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది సో మీరు పేమెంట్ చేయడం ద్వారా అయితే మీ అప్లికేషన్ ఇంటర్ బోర్డుకి అయితే మీరు సబ్మిట్ చేస్తారు సో చూసారు కదా రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే విన్నారు కదా సో మీకు వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్